టేక్ దిస్, కలిపి బరీ చేద్దాం. నెక్స్ట్ లెగ్ ఇవ్వనా హ్యాండ్ ఇవ్వనా? రే ఏం చేస్తున్నారా? టెడ్డి బేర్స్ కి అంతిమ సంస్కారాలు చేస్తున్నాం. దీన్ని కట్ చేసి సరిపదా. ఎక్కడికి? రారా చెప్తాను. అరే ఎక్కడికో చెప్పు. చెప్తానను కదా. చెప్పమంటుండే. నిన్న చేసింది మళ్ళొకసారి చెయ్యి. ఈసారి రాగజంతో కాదు, ఈ స్టీల్ గ్లాస్తోనో, సెరమిక్ కప్తోనో, లేక ఈ ప్లాస్టిక్ గ్లాస్తోనో. అలా ఎందుకు హేమంత్? ఏ ఆత్మలకు రాగి చెబుతోని కంఫర్టా? వెటకారం ఆపి ముందు విషయం చెప్పు. నువ్వు చేయి అనురుద్ధ. ఎరా అవలేదా? పర్లేదు, నీకు చాలా ఆఫర్స్ ఉన్నాయి, ఈసారి ట్రై చేయి. అవ్వట్లేదా? సర్లే ఈసారి ట్రై చేద్దాం. వద్ద అన్నగారు, ఇది చిన్న సైన్స్. రాగి అనేది కాపర్ సబ్స్టెన్స్, ఎలక్ట్రికల్లీ కండక్టివ్. మన ఎలక్ట్రిక్ వైర్స్లో కూడా అదే ఉంటుంది. ఈ టేబుల్ పైన ఎన్ని ఫుడ్ ఐటమ్స్ పెడుతున్నాం, ఒక్క డ్రాప్ వెనిగర్ ఉన్నా చాలు, మనందరం చేతుల పైన పెట్టినప్పుడు ఆ టెన్షన్లో మన అరచేతిలోంచి వచ్చే స్వెట్, ఆ స్వెట్లో ఉండే సాల్ట్, వెనిగర్ డ్రాప్, రాగి చెంబు, దీపంలోంచి వచ్చే వేడి, వీటన్నిటి వల్ల ఒక చిన్న షాక్ కొడుతుంది. ఆ షాక్ వల్లే జడికి పుష్టిస్తాం. మనం భయంలో ఉండడం వల్ల ఆ చెంబే కదిలింది అనుకుంటాం. అంటే మేమే అంత దూరం పుష్ చేశామంటావా? ఎగ్జాక్ట్లీ. అయితే అనిరుద్ధికి ఆయన కనిపించడం, ఆవహించడం అదే ప్రాబ్లం. ఇఫ్ యు డోంట్ మైండ్, వాడిని ఎవరికైనా పీడియాట్రిక్ సైకియాట్రిస్ట్ చూపిద్దాం. అంటే మా అబ్బాయికి పిచ్చి అంటున్నావా? వదిన అలా అనట్లేదు, మేబీ షాక్ వల్ల కొంచెం డిస్టర్బ్ అయ్యాడేమో. మనం కథలు చెప్తే ఆ కథలు నిజం నమ్మే వయసు వాడిది. అది ఒప్పుకుంటాను హేమంత్. మరి నీకు కూడా వినిపించిందిగా నీలకంఠం గారి వాయిస్, దానికేమంటావు? నిజమే. ఒక్క విషయం నాకు ఇంకా అర్థం కావడం లేదు. ఓకే వెయిట్. అత్తయ్య గారు, ఇది మీ కాలేజెస్లో మీరు చూసే ఉంటారు. ప్రజెంటింగ్ టు యూ ఆల్ కమల్ హాసన్స్ ఇది కథ కాదు. యా, వెంట్రిలాక్విజం. పెదాలు కదపకుండా గొంతుతో మాట్లాడే ఒక టాలెంట్. ఆ చెంబు కదిలేటప్పుడు మనలో ఉన్న ఎవరో ఒకరు లిప్స్ మూవ్ అవ్వకుండా వోకల్ కార్డ్స్తో మాట్లాడి ఉండాలి, మావయ్య గారిలాగా. అవును, ఆ టాటూ ఏంటి? అది ఇక్కడెందుకు వేయించుకున్నావు? అసలు నువ్వెందుకు మాట్లాడు? మనలో మనమే అనుమానించుకోలేం కదా. నీకు ప్రాణభయం ఉంటే, ఇదంతా అనవసరం అనిపిస్తే నిరభ్యంతరంగా వెళ్ళిపోవచ్చు. అయ్యో అత్తయ్య గారు, నేను మీ వాడిని, మీతోనే. మీ ఏంటి? మనం ఖచ్చితంగా మనం అనుకున్నట్లే చేస్తాం, కానీ మనసులో ఏ సందేహం లేకుండా మనస్ఫూర్తిగా ఇచ్చే ప్రాణాలే కదా అంకుల్ని తిరిగి తీసుకొచ్చేది. ఒక్కసారి ఆలోచించండి. పోనీ పోనీ పోతే పోనీ, సతుల్ సుతుల్ హితుల్ పోనీ. రాణి రాణి, నువ్వు చేయండి. రాకూడదా? చైత్రే రాకూడదు, మీరు రావచ్చా? పాలు. హే సిరి, కెన్ యూ గెట్ మీ కాఫీ ప్లీజ్. దిస్ గాట్ యాక్టివేటెడ్. హే సిరి. సిరి ఏం చేస్తున్నావు? కమ్ సిటీ. Siri, what happened to you? Secret ka chustune thriller. Direct ka ishtam leda ra neeku. Ye
నేను నచ్చలేదా నీకు? నాకు ఆల్రెడీ చైత్ర అంటే ఇష్టం. We can purely keep this physical. నాకు అలా ఇష్టం లేదు. Why? నిన్నే సిరి వదులు. అరే వేస్ట్ఫుల్. నీకు మాత్రమే అంట చైత్ర, అది తనే. ఇట్స్ ఓకే, నో నీడ్ టు ఎక్స్ప్లెయిన్. నేను అర్థం చేసుకోగలను. నాకు నువ్వేంటో తెలుసు, తను కూడా. తనకేమైనా నింఫోమానియానా? నన్ ఆఫ్ యువర్ బిజినెస్. నో నో, ఐ మీన్ ఇట్స్ షీ సైకలాజికల్. ఒక్క 2 మినిట్స్ ఏమీ మాట్లాడకుండా నన్ను హక్ చేసుకుంటావా? రాకన్నా. నన్ను కన్నా అని పిలిచిన 3rd పర్సన్ నువ్వు. ఫస్ట్ మా నాన్న, తర్వాత నాన్న లాంటి నీలకంఠం గారు. నాకు తెలుసు కన్నా. విను, నేను ఇంటికి వచ్చినప్పుడు ఇంతే ఉన్నా. ఐ వాజ్ జస్ట్ లిటిల్ గర్ల్. మా నాన్నగారు చనిపోయిన తర్వాత నేను ఇంటికి వచ్చినప్పుడు నాకు 6 ఏళ్ళు. అప్పుడే మొదటిసారి చూడడం నీలకంఠం గారిని. చందమామ కథల్లోని బొమ్మల్లో మహారాజులా కనిపించారు. పెద్ద నాన్న కదా, నాన్నకంటే ముద్దుగా దగ్గరికి తీసుకున్నారు. ఆయన ప్రేమ మంచు కొండలా కరిగించేది. పెద్దవాళ్ళంటే పిల్లలు తప్పు చేస్తే పనిష్ చేస్తారు కదా, కానీ తను బుజ్జగించి నాతో కలిసి పిల్లవాడైపోయేవాడు. వీణ పడితే రావణ బ్రహ్మ, విద్యలు నేర్పితే రాజగురువు. He was not just a father figure, every girl's best friend. Hemant, naku god ghost anni namakalu unnai. Edo shakti lekapothe manam ila kalavalani ela kudurtundi? Mana pelli kuda gullo jarigindi kabatti nenu oppukunna. Nuve edaina kani petti idantha aapithe I will accept that too. Kani maa namakaniki addu raaku. నన్ను పెంచిన చేతులు, నా భుజం తట్టిన మనిషి, నాకు ధైర్యాన్నిచ్చిన కళ్ళు, అన్నీ అలా తగ్గలు పడిపోయాయి. చైత్ర, చైత్ర, లుక్ ఇన్ మై ఐస్. చైత్ర, జస్ట్ రిలాక్స్ చైత్ర. ఏం కాదు, నేను నీకున్నాను. ప్రామిస్ హేమంత్. ప్రామిస్ చైత్ర. మళ్ళీ డౌట్స్ పెట్టకుండా నాకు నా ఫ్యామిలీకి హెల్ప్ చేస్తావా? మన ఫ్యామిలీ? అలా కాదులే. ఒకవేళ నువ్వు నన్ను పెళ్లి చేసుకోలేదనుకో, మా పెద్దమ్మ అదే పద్మ గారు నీకేమవుతారు? ఏమీ కారు. సిరి? నథింగ్. అనిరుద్ధ్ వెంకటేష్ బావా? నాకెవరు ఏమీ కారు. నీకు వాళ్ళెవరూ ఏమీ కారు కాబట్టి ఎమోషన్ నీకు అర్థం కావట్లేదు. ఒకసారి వాళ్ళ వైపు ఆలోచించు. మా పెద్దనాన్న లేకపోతే మా పెద్దమ్మకు భర్త లేనట్టు, మాకు డాడీ లేనట్లు అనిరుద్ధ్కు. ఇక చాలు, పడుకో. ఇక్కడ పడుకుంటే చాలా జరిగిందని ఇంట్లో అందరూ అనుకుంటారు. పిచ్చికండి. తప్పటికప్పేసి వెళ్ళి. షూర్.